ఇక్కడ రాహుల్ గాంధీ అమెరికాలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో కీలకమైనటువంటి ఒక డజన్ చూద్దాం. రిజర్వేషన్లని పరిస్థితి సెట్ అయిన తర్వాత రద్దు చేస్తాం. అదే మొక్క నరేంద్ర మోడీ మాట్లాడితే అదిగో రిజర్వేషన్లు రద్దు చేస్తానని వాళ్ళ రహస్య ఎజెండా బయటపెట్టారంట. కానీ రాహుల్ గాంధీ గురించి అనేవాళ్ళు లేడు, అడిగేవాడు లేడు. ఇది ఒక విచిత్రం. భారతదేశంలో బతకడం నాకెంతో మాత్రం ఇష్టం లేదు, అంత ఇబ్బంది పడుతున్నాను. నిజంగా ఆయన ఇక్కడ కాకుండా ఏ అమెరికాలోనో ఏ స్విట్జర్లాండ్లోనో అయితే తీసుకెళ్లి జైల్లో పడేసేవాళ్ళు. ఒక్క దాని పేరేంటి, నేషనల్ హెరాల్డ్ కుంభకోణం ఒక్కటి చాలు తీసుకెళ్లి ఆయన జైల్లో పెట్టడానికి. ఇవత నైపుణ్యం ఉన్న వ్యక్తులకు భారతదేశంలో విలువ లేదు. అది ఇక్కడ ఉన్నటువంటి నైపుణ్యవంతులకి ఎంత విలువ ఉందో అమెరికా యూరప్ దేశాల్లో ఇస్తున్న ఉద్యోగాలను బట్టి తెలుస్తుంది. అలాగే ఇక్కడ లక్షలు కాదు కోట్ల మంది ఉద్యోగం చేస్తున్నారు. ఈయనకి ఆ జ్ఞానం లేదు. అదే సమయంలో భారతదేశంలో మతస్వేచ్ఛ లేదు. ఇక్కడ మతస్వేచ్ఛ లేదు నిజం, ఎవరికి, హిందువులకి. మిగతా వాళ్ళందరికీ స్వేచ్ఛ ఉంది. హిందువుల వలన ఇతర వాళ్ళకి స్వేచ్ఛ లేదని చెప్పే ప్రయత్నంలో మతాల చిచ్చుని రాజేసే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే భారతీయులు అంటే హిందువుల్ని ద్వేషపూరిత వ్యక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. భారతదేశంలో ప్రాంతీయ భాషలకు స్వేచ్ఛ లేదన్నాడు. ఏ ప్రాంతీయ భాషని ఎవడూ ఆపట్లేదు, ఎవడు భాష ఆడే మాట్లాడుకుంటున్నారు. అట్లాగే భారతీయులలో భారతదేశానికి సంబంధించి కులతత్వవాదం అన్నటువంటిది, ఎస్, వీళ్ళ తాత ముత్తాతల నుండి తీసుకొచ్చినటువంటిదే. ఇప్పుడు దాన్ని పరిష్కరించుకునే దిశగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా కులాంతర వివాహాలు ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి. అలాగే సిక్కులకు పగిడి కాడా ధరించే స్వేచ్ఛ లేదు. వాళ్ళు గురుద్వారాలకి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఆ సిక్కులే ఇవాళ ఉద్యమిస్తున్నారు, మాకెక్కడ చెప్పామరా ఇట్లాంటిది అనేది. చైనా గొప్ప దేశము, చైనా భూమిని ఏదో ఆక్రమించుకుందన్నది. ఆ చైనాతో ఒప్పందం కుదుర్చుకొచ్చేదే ఈయన. లేకపోతే ప్రత్యేక కాశ్మీర్ కోసం డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళ పట్ల సానుభూతితో వాళ్లతో కూర్చుని మాట్లాడడం అన్నటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి. ఓవరాల్గా చూస్తుంటే భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశానికి ప్రధానమంత్రి కావాలనుకున్నవాడు చేస్తున్న వ్యవహారమే బాధకి తావిచ్చే అంశం.